దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు కావలివాడు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మన మధ్యలో బ్రదర్ జేమ్స్ రామకృష్ణ గారు వాక్యోపదేశము చేసేదరు. అందరూ శ్రద్ధగా వినవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. కావలివాడు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సువర్తమానం ఆన్లైన్ రేడియో ద్వారా వింటున్న శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? గడిచిన వారమంతా మనల్ని తన రెక్కల చాటున భద్రపరిచి మన ప్రతి పరిస్థితిలోనూ చాలిన దేవుడిగా ఉండి మనల్ని ఈ క్షణం దాకా సజీవులుగా ఉంచిన దేవాది దేవునికి లెక్కించలేని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. కావలివాడు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వింటున్న శ్రోతలకు, ప్రసారం చేస్తున్న సువర్తమానం ఆన్లైన్ రేడియో యాజమాన్యానికి దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు, దేవుని భద్రత, క్షేమము ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకొని మనము అంశంలోకి వెళ్దామండి. సర్వసృష్టికర్తమైన దేవ, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారం అంతటిలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రాలునైనా. ఈ వారము ప్రభువ మా కొరకు దాచి ఉంచిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని, వినగలిగిన చెవిని, గ్రహించే మనస్సును దయచేయమని, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయమని, రానున్న సమయం అంతా మీ అధికారానికి అప్పజెబుతూ మీరే మహిమ పొందుకోమని యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గడిచిన వారము మనము క్రీస్తు వారి ద్వారా మాత్రమే ఈ లోకానికి, అంటే మనిషికి రక్షణ వస్తుందా, వేరే వారి ద్వారా ఎందుకు రాదు అని నేర్చుకున్నాం కదా. అలాగే రక్షణ అనేది మనిషి ప్రాణాత్మ శరీరములకు సంబంధించినది కాబట్టి మనిషికి రక్షణ ఎలా వచ్చిందో ఆత్మీయ కోణంలోను, అంటే స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, భౌతిక కోణంలోను, అంటే ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం అనుకున్నాం. అందులో భాగంగానే గత వారము ఆత్మీయ కోణంలో మనిషికి రక్షణ ఎలా వచ్చిందో చూసాం. ఈ వారము భౌతిక కోణంలో, అంటే ఈ భూమి మీద ఏమి జరిగిందో నేర్చుకుందాం అనుకున్నాం. అయితే భౌతిక కోణంలో నేర్చుకోవడానికంటే ముందుగానే, ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవడానికంటే ముందుగానే, ఆత్మలోకంలో అంటే పరలోకంలో ఏం జరిగిందో, మనకు అవసరమైన విషయాలన్నిటినీ నేర్చుకున్న తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులన్నిటికీ ఒక అవగాహన పెట్టుకొని తర్వాత మనం ఈ భూమి మీదకి వస్తే, అంటే ఈ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే బాగుంటుందేమో అనిపించింది. కాబట్టి భూమి మీద ఏం జరిగిందో తెలుసుకునే దానికంటే ముందుగా పరలోకంలో ఇంకా ఏమేమి జరిగి విషయాలు జరిగాయో వాటన్నిటినీ నేర్చుకునే తర్వాతనే మనము ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆలోచించేద్దాం. మనమందరం పరలోకంలో ఏం జరిగిందని నేర్చుకున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? గడిచిన వారం నేర్చుకున్న ఒక విషయం ఏమిటి? జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు వారు పరలోకంలో వధింపబడ్డారు అని. అలాగే జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తేసులో మనిషిని దేవుడు ఏర్పరచాడని లేఖనాల ఆధారంగా నేర్చుకున్నాం కదా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావాలి మనకి, ఏమిటంటే క్రీస్తు వారిలో ఏర్పరచబడ్డ మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తాడు కాబట్టి క్రీస్తు వారు వధింపబడ్డాడు, అవునా? అయితే మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తాడని దేవునికి ఎందుకు అనిపించింది? ఎందుకు పాపం చేస్తాడని అనిపించింది? మనిషి దేవుని మాటను వినప్పుడు మనిషిని సృష్టించవలసిన అవసరము దేవునికి ఏముంది? అప్పుడు క్రీస్తు వారు అనాదిలోని గొర్రెపిల్లగా వధింపబడవలసిన అవసరం లేదు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇంకా ఈ భూమి మీదకి రాలా, ఇంకా పరలోకంలో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తున్నాము. సృష్టి కంటే ముందు ఏం జరిగిందో దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవాలంటే పరలోకంలో ఏం జరిగిందో కొన్ని విషయాలను మనము వాక్యాధారంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో రెండు విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. రెండు అంశాల గురించి నేను మాట్లాడతాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి అంశంగా
పరలోకానికి అధిపతి అయిన సృష్టికర్త యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. అవి ఏమిటంటే, రోమీలకు రాసిన పత్రిక 11:29 ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడడు అని వ్రాయబడింది. అంటే దేవుడు ఎవరికైనా ఒక బహుమానమును లేకపోతే ఒక ఆశీర్వాదమును లేకపోతే ఒక తలాంతుని ఇచ్చాడంటే వాటిని పొందుకున్నవారు సరిగా ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా వారి నుండి వాటిని తీసివేయడు అని అర్థం. అలాగే తన పని నిమిత్తము ఎవరైనా లేకపోతే ఎవరినైనా ఎన్నుకున్నాడంటే వారు ఎలాంటి వారైనా వారిని నిలువబెట్టి వాడుకోగల సమర్థుడాయన. వారంతకు వారు దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేసి తమ సొంత జీవితం జీవించాలని నిర్ణయం చేసుకుంటే తప్ప వారిని బలవంతంగా తన పని చేపించుకోడాయన. వారి పట్ల ఆయన పిలుపులో మార్పు ఉండదు. వారు తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగితే కనికరం గల దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. అదేవిధంగా వారి పట్ల ఏదైతే పిలుపును కలిగి ఉన్నాడో, ఏ పిలుపుతో అయితే వారిని పిలిచాడో వారి జీవితంలో నెరవేర్చేవాడై ఉన్నాడు ఆయన. అది ఈ వచనం యొక్క భావం. అర్థమైందా? ఇది ఒక లక్షణము. ఇంకొక లక్షణాన్ని చూద్దాం. మరియు సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అని రాయబడింది. అంటే ఆయన ఏదైనా చేయాలనుకున్నా చెప్పినా అది నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడకుండా దానిని ఎవరు ఆపలేరు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చిన దానిలో సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు. మనిషి మాట ఇచ్చి నెరవేర్చలేడేమో కానీ దేవుడు నెరవేర్చకుండా ఉండలేడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఇవి ఆయన యొక్క ముఖ్య లక్షణాలు. దేవుడి ఈ లక్షణాలను మనసులో ఉంచుకోండి. ఎందుకంటే మనము ముందు మాట్లాడకపోయే విషయాల గురించి అర్థం చేసుకోవడానికి ఇవి మనకు అవసరమవుతాయి. ఇది మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే, దేవుడు తాను చేసిన సృష్టిలో మనిషిని ఎందుకు సృష్టించాలనుకున్నాడు? మనిషి కేంద్రముగా కలిగిన సృష్టినే ఎందుకు సృష్టించాలనుకున్నాడు అనే విషయాలు ఇప్పుడు నేర్చుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఒక వ్యక్తి ఉన్నాడనుకుందాం. తన అభిరుచులకు తగినట్టుగా ఒక ఇంటిని నిర్మించాలనుకున్నాడు. తనకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారము తనకు ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్ట ప్రకారము ఒక ఇంటిని నిర్మించాలనుకున్నాడు. ఆర్కిటెక్ట్ని పిలిచి ప్లాన్ వేయడానికి ఇల్లు ఎలా ఉండాలో తన ఆలోచన అంతా వివరించి చెప్తాడు. దానికి కావలసిన మెటీరియల్, ఇంటీరియర్స్, మ్యాన్ పవర్ లేకపోతే రిసోర్సెస్ అన్నిటినీ సిద్ధం చేసుకుని పక్కాగా తన ఆలోచనలో ఉన్న విధంగా అన్నిటినీ సమకూర్చుకుని ఎంతో అనుభవం ఉన్న నిపుణులను ఏర్పాటు చేసుకుని తన ఇంటిలో ఏమేమి ఉండాలో ఈ అన్నిటిని ఏర్పరచుకొని ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. తనకు కలిగిన ధన సమృద్ధిలో నుండి ఏ విషయంలో కూడా రాజీ పడకుండా, ఈవెన్ బాత్రూంలలో వాడే మెటీరియల్ కూడా నాసిరకం మెటీరియల్ వేయకుండా స్టాండర్డ్ మెటీరియల్, కాస్ట్లీ మెటీరియల్, తన స్టేటస్కి ఏమాత్రము తగ్గకుండా, తను ఏమై ఉన్నాడో సొసైటీలో, తన స్టేటస్ ఏంటో దానికి ఏమాత్రము తగ్గకుండా ఆ ఇంటిని నిర్మించుకుంటాడు. అర్థమైందా ప్రియ సహోదరి సహోదరుడా? అలాగే
సృష్టికర్తైన దేవుడు కూడా ఒక లోకాన్ని సృష్టించాలనుకున్నాడు. దాని కొరకు ఒక పక్క ప్లాన్ వేసుకున్నాడు ఆయన. ఆ సృష్టిలో ఏమేమి ఉండాలో వాటన్నిటిని ఏర్పరచుకుని తన వద్ద ఉన్న నిపుణులైన దేవదూతుల ద్వారా తన స్టాండర్డ్కు తగినట్టుగా సమస్తమును సిద్ధం చేసుకున్నాడు. అయితే ఇక్కడ దేవుని స్టాండర్డ్ ఏమిటి అని ఆలోచిస్తే, ఆ వ్యక్తి స్టాండర్డ్ అయితే సొసైటీలో ధనము పలుకుబడి ఉన్న వ్యక్తి అతను. అయితే దేవుని యొక్క స్టాండర్డ్ ఏమని ఆలోచిస్తే, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమస్వరూపి. ఇవి దేవుడు ఏమై ఉన్నాడో తెలియజెప్పే ఆయన స్టాండర్డ్స్. ఇవి ఆయన ధనవంతుడు కాబట్టి ఆయనకు కలిగి ఉన్న ధనమును బట్టి ఈ లోకాన్ని సృష్టించలేదు. ఆయన ధనవంతుడని ఎక్కడా లేదు. ఆయన ఎవరంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని యెషయా 66:1 రాయబడింది. వెండి నాది, బంగారం నాది అని హగ్గయి గ్రంథము 2:8 రాయబడింది. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవావే అని కీర్తనల గ్రంథం 24:1 రాయబడింది. అంటే సృష్టిని చేసింది ఆయన. ఇలాంటి సృష్టిని ఆయన ఎన్నైనా చేయగల సమర్థుడు. ఆయనకు కొదువై ఉన్నది కానీ, ఆయనకు సమానమైనవి కానీ, ఆయనతో పోల్చదగినవి కానీ, అంటే ఆయన స్టాండర్డ్కి సమానమైనవి ఏది కూడా లేదు అనే విషయం అర్థమవుతుంది కదా. మరి ఆయన స్టాండర్డ్కి తగినది ఏదైనా ఈ సృష్టిలో ఉందా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఏది లేదు. కానీ ఆయన స్టాండర్డ్కు సమానమైనది, ఆయనతో పోల్చదగినది ఏదైనా ఉంది అంటే అది ఆయనే. హల్లెలూయా. ఆయనకు ఆయనే సాటి. ఆయనకు సమానమైనది ఈ సృష్టిలో ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు ఆయననే సృష్టించాలనుకున్నాడు, ఆయననే కేంద్రముగా కలిగిన సృష్టిని చేయాలనుకున్నాడు. అందుకే ఆయన స్వరూపంలో ఆయన పోలికగా సృష్టిని చేసి దానికి నరుడు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి కనుక ఆయనకు కలిగి ఉన్న లక్షణాలన్నీ నరుడు కూడా కలిగి జీవించాలని, అంటే ప్రేమ కలిగిన జీవితం జీవిస్తూ తాను ఇచ్చిన ఆత్మ ద్వారా నరుడు తనను ఆరాధించాలని సృష్టికర్త కోరుకున్నాడు. తనతో అనుక్షణము సహవాసంలో ఉండి తనను ప్రేమిస్తూ యుగ యుగములు సంతోషంతో జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన సర్వాధికారి కాబట్టి తన స్వరూపంలో చేయబడ్డ నరుడు కూడా అధికారమును కలిగి ఉండాలి అని, భూమి మీద తాను చేయబోయే 6 సృష్టి అంతటి మీద నరుణ్ణి అంటే మనిషిని అంటే నిన్ను నన్ను అధికారిగా ఉంచాలనుకున్నాడు ఆయన. ఇది సృష్టికర్త అయిన దేవుడు కలిగి ఉన్న అత్యున్నతమైన ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పక్కా ప్లాన్ సిద్ధపరచుకున్నాడు దేవుడు. ఇది తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిన అద్భుతమైన సృష్టిగా దేవుడు చూశాడు. అంత మంచిదిగా చూశాడు ఆయన. క్రీస్తు వారు ఎందుకు అనాదిలోనే గొర్రెపిల్లగా వధింపబడ్డాడో ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నాం. ఇందాక నేర్చుకున్న అంశాలన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. ఎందుకు అనాదిలోనే గొర్రెపిల్లగా క్రీస్తు వారు వధింపబడ్డారు? ఇందాక సంఖ్యాకాండంలో మనం 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడని, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదని, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అని చూశాం కదా. అంటే ఆయన ఏదైనా చేయాలనుకున్నా, ఆయన ఏదైనా చెప్పినా అది నెరవేర్చబడుతుంది,
నెరవేర్చబడకుండా దానిని ఎవరూ ఆపలేరు కదండి. అలాగే ఆయన పిలుపు విషయంలో కానీ వరముల విషయంలో కానీ ప్రణాళిక విషయంలో కానీ ఏదైనా అనుకున్నాడంటే దానిని నెరవేర్చేవాడిగా ఉంటాడు. అంతేగాని దానిని వెనక్కి తీసుకోవడం కానీ ఆపివేయడం కానీ చేయడు అని కూడా చూశాం. అందుకే ఈ విషయాలను జ్ఞాపకం పెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు దేవుడు లోకంలో వేసిన ఈ ప్లాను ఖచ్చితంగా నెరవేర్చబడాలి. దానిని ఆపే శక్తి ఎవరికి లేదని కదా దాని అర్థం. అయితే అసలైన సమస్య ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఇక్కడే మొదలైంది. వేసిన ఆ ప్లాను ఇప్పుడు భూమి మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి, భూమి మీద నెరవేర్చబడాలి. భూమి మీద నెరవేర్చబడాలంటే దేవుడు తన వద్ద ఉన్న దేవదూతలను ఉపయోగించుకోవాలనుకున్నాడు. దేవదూతలను ఉపయోగించుకొని ఒక్కొక్కరికి ఒక పని చెప్పాలి, ఏ పని చేయవచ్చు. దేవుడు ఆలోచనలో ఉన్న ప్లాన్ నెరవేర్చబడడానికి ఆయన కొంతమంది దేవదూతలకి ఈ పనిని అప్పచెప్పాడు. అందులో దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద దేవునితో పాటు ఉన్న ఒక కెరూబుకు ఈ పనులను చూడడానికి అధికారిగా నియమిస్తాడు ఆయన. అంటే దేవుని యొక్క రహస్యమైన పనులు, లేకపోతే కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ చూసుకునే ఒక డిపార్ట్మెంట్ ఉంది. తన పర్సనల్ విషయాలన్నీ, దేవుని యొక్క పర్సనల్ విషయాలు, ఆ డిపార్ట్మెంటే కెరూబు. కెరూబులకు అధిపతి అతని పేరే లూసిఫర్. అర్థమవుతుందా? ఈ విషయాలు మనకు ఏస్కేల్ గ్రంథము 28:12-19 వరకు రాయబడి ఉన్నాయి. ఈ వచనాలు మీరు జాగ్రత్తగా చదవండి. అందులో ఉన్న విషయాలను కొన్నిటిని మాత్రము నేను చదువుతాను, వాటి గురించి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కెరూబు జ్ఞానము విషయంలో పరిపూర్ణమైనదిగా, అంటే పర్ఫెక్ట్ ఇన్ విజ్డమ్, పర్ఫెక్ట్ ఇన్ బ్యూటీ అని వ్రాయబడింది. అలాగే అభిషేకము నొందిన కెరూబు అని కూడా వ్రాయబడింది. ఈ లక్షణాలన్నీ లేదా ఈ వరాలన్నీ దేవుడు లూసిఫర్కి ఇచ్చాడు. అయితే 15 చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి అని వ్రాయబడింది. లూసిఫర్ ఎంతో నమ్మకంగా యథార్థంగా పనిచేస్తున్నాడు, అందులో ఏమాత్రము సందేహం లేదని వాక్యంలో రాయబడింది. కానీ ఒకరోజు పాపం కనిపించిందంట దేవునికి. పాపం బయట కనిపించిందంటే అది ఒక రోజులో వచ్చిందా? కానే కాదు. అక్కడ ఏమని రాయబడింది? నీకున్న పనులను బట్టి, నీకు ఇచ్చిన అధికారమును బట్టి నీవు లోపల అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి అని దేవుడు అంటున్నాడు. అయితే యథార్థంగా నమ్మకంగా పనిచేస్తున్న లూసిఫర్ ఎందుకు లోపల అన్యాయమును పెంచుకున్నాడు? దేవుడు చేసేది న్యాయం కాదని ఎందుకు అనిపించింది? ఎందుకు పాపం చేస్తూ వచ్చాడు? ఎందుకు చేసి ఉండొచ్చు అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 1:14 ఈ విధంగా రాయబడింది. వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని దేవదూతల గురించి రాయబడింది. అంటే ఎవరైతే క్రీస్తు వారి యందు విశ్వాసముంచి క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి పరిచారం చేయడానికి దేవుడు దేవదూతలను నియమించాడు అని అర్థం. ఉదాహరణకి క్రీస్తు వారు అరణ్యంలో 40 ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కదండి, సాతాను చేత శోధింపబడతాడు. అలాగే గెత్సెమనే తోటలో కూడా రక్తం కారునంతగా ప్రార్థనలో వేదన పడుతున్నప్పుడు అక్కడ దేవదూతలు వచ్చి ఉపచారం చేసినట్టుగా చూస్తాం. ఎవరు దేవదూతలు? ఉపచారం చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళుగా మనకు అక్కడ కనిపిస్తారు. అలాగే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవదూత వచ్చి విడిపించినట్టుగా కూడా చూస్తాం కదా. దేవదూత తన బిడ్డలను
తనయందు విశ్వాసం ఉంచిన వారిని కాపాడేవారిగా మనం చూస్తాం. అలాగే నీ మార్గములో నిన్ను కాపాడుటకు నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించును అని కూడా మన 91వ కీర్తన 11-12 వచనాలలో చూస్తాం. అలాగే సిరియా సైన్యము ఎలీషాను చుట్టుముట్టినప్పుడు తన దాసుని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేస్తే వారి చుట్టూ శత్రు సైన్యము చుట్టూ దేవదూతల అగ్ని గుర్రాలు రథాలు కాపలాగా ఉన్నట్టుగా కూడా మనం అక్కడ చూస్తాం. 2వ రాజుల 6వ గ్రంథంలో 6వ అధ్యాయంలో దానియేలును షడ్రకు మెషకు అభిజ్ఞలను కాపాడింది కూడా దేవదూతలే కదా. ఈ విషయాలు కూడా మనకు తెలుసు. అంటే దేవుడు తన యందు విశ్వాసం ఉంచి తన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన తన పిల్లలను కాపాడుటకు పరిచర్య చేయడానికి ఆజ్ఞాపించిన వారే ఈ దేవదూతలు. వారు తన కుమారులకు తన పిల్లలకు పరిచర్య చేయడానికి నియమించబడిన వారు ఈ దేవదూతలు. అయితే మేము సృష్టిని చేయడంలో ఇంతగా కష్టపడుతున్నప్పుడు ఇంత జ్ఞానము అధికారము దేనినైనా చేయగల సామర్థ్యం ఉన్న మేము మనిషికి పరిచర్య చేసేవారిగా ఉండాలా? దేవునికి వారసులముగా ఉండవలసిన వారమైన మేము ఇప్పుడు మనిషిని దేవుడు తనకు వారసునిగా చేయబోతున్నాడని గ్రహించిన లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా అన్యాయమైన ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. తన చుట్టూ పిల్లను గ్రోవి ఊదే దేవదూతలు కూడా ఎక్కువ మంది ఉండేసరికి ఎక్కువగా ఉండేసరికి అంటే తానంటే తందని అంటారు చూసారా, ఆ బ్యాచ్ కూడా ఉండేసరికి లూసిఫర్కి గర్వం తలకెక్కి దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా మరొక రాజ్యంను స్థాపించాడు. అదే సాతాను రాజ్యం. ఇలా పాపం చేసి వచ్చిన లూసిఫర్ ఒకరోజు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. దేవుని కంటే ఎక్కువగా తనను తాను హెచ్చించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఈ విషయాలు కూడా మనకు యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి చదివితే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు 13-14 వచనాలు మాత్రం చదువుతాను, ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనాలు. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చిద్దును, ఉత్తర దిక్కున నున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. ఏమనుకుంటున్నాడు? మహోన్నతునితో దేవునితో సమానముగా నన్ను చేసుకుంటాననే గర్వము లూసిఫర్కి తలకెక్కింది. దేవుడితో సమానంగా ఉండాలనుకుంటున్నాడు ఇప్పుడు. అర్థమవుతుందా? అలా ఆలోచించి ఒక రాజ్యాన్ని స్థాపించాడు. దేవునికి వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని స్థాపించాడు. అదే సాతాను రాజ్యము. దేవుడు చేసే పనులను అడ్డగించడానికి, సృష్టిలో దేవుని చిత్తము నెరవేర్చబడకుండా ఉండడానికి, మనిషిని దేవునికి వారసునిగా ఉండకుండా చేయడానికి సాతాను రాజ్యము ఏర్పరచబడింది. ఎప్పుడైతే లూసిఫర్ ఈ పాపము చేశాడో అప్పుడు సాతానుగా మార్చబడ్డాడు. వెంటనే దేవుడు లూసిఫర్ను పరలోకంలో ఉండకుండా మధ్యాకాశంలోకి తోసివేస్తాడు. దేవుడు లూసిఫర్ యొక్క అధికారమును శక్తులను తీసివేసి నాశనం చేయొచ్చు కదా అనే ప్రశ్న రావచ్చు మనకి. ఖచ్చితంగా చేయవచ్చు, చేయగల సమర్థుడు కూడా ఆయన. కానీ దేవునికి ఉన్న ఒక లక్షణం అని ఏమని నేర్చుకున్నాము? ఒక్కసారి ఇచ్చిన వరాలు కానీ అధికారం కానీ పిలుపు కానీ ఆయన వెనక్కి తీసుకోడు అని వాక్యం ద్వారా నేర్చుకున్నాము కదా. అందుకనే దేవుడు సాతానుకు కొద్దిగా సమయం ఇచ్చాడు అని ఈ విషయాన్ని కూడా మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూస్తాం. ఈ సాతాను రాజ్యము మనిషిని దేవునికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి సాతాను ఏ విధముగా అయితే పాపం చేసి దేవునికి దూరమైపోయాడో అదే విధంగా మనిషిని కూడా పాపం చేసేలా ప్రేరేపించి దేవునికి దూరం చేయాలనే ప్రయత్నాలు చేస్తుందని తెలిసిన దేవుడు సాతాను మాట విని పాపం చేస్తే
పాపము వలన వచ్చు జీతము మరణము కాబట్టి మనిషి నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మనిషిని నిత్య నరకానికి పంపించడం ఇష్టం లేదు. కాబట్టి మనిషిని నిత్య నరకం నుండి తప్పించడానికి క్రీస్తు వారిలో భద్రముగా ఏర్పరిచి వారి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా అనాదిలోనే గొర్రెపిల్లగా వదింపబడ్డాడు క్రీస్తు వారు. హల్లెలూయా. ఇది జరిగిందండి పరలోకంలో. అర్థమవుతుందా? దేవుని ప్రేమ అత్యున్నతమైన ప్రణాళిక. మనము పుట్టక ముందే, మనకు తెలియకుండానే, జగత్తుకు పునాది వేయబడక ముందే పరలోకములో జరిగింది. ఇంత పెద్ద స్టోరీ ఉందండి మనకు వెనక, మనకు తెలియకుండా. ఈ విషయాలు మనం తెలుసుకోవాలనే, మనం ఎవరేమో, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో తెలుసుకోవడానికే పరమ తండ్రి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు రాయించాడు. ఇవి తెలుసుకుని దేవుని చిత్తమును, దేవుని మాటలను విని దేవుని మార్గంలో నడవడానికి, దేవుని ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక ప్రకారము, ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఈ సృష్టిని చేశాడో ఆ ఉద్దేశమును మనము తెలుసుకోవడానికి, ఆయన ప్రణాళిక నెరవేర్చబడేలా మనము జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆయనను, ఆయన కోరికను, లేకపోతే దానిని నెరవేర్చవలసిన బాధ్యత మనది కాదా? కుమారులముగా కుమార్తెలముగా మార్చబడిన మనము తండ్రి యొక్క బాధ్యతను కూడా తీసుకోవాల్సిన వారము మనమే కదా. మనమే కదా ఆయన బాధ్యతను తీసుకోవాల్సింది. తండ్రి చిత్తమును మనమే కదా నెరవేర్చాలి. సాతాను రాజ్యమును ఎదిరించడానికి, జయ జీవితమును జీవించడానికి మన వద్ద ఉన్న ఒకే ఒక ఆయుధము, ఒకే ఒక మార్గము క్రీస్తువారు మాత్రమే, క్రీస్తువారి రక్తము మాత్రమే. హల్లెలూయా. అర్థమైందా అండి పరలోకంలో ఏం జరిగిందో? స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఏం జరిగిందో మనకు తెలియకుండా పరలోకంలో జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకంలో ఏం జరిగిందో, క్రీస్తు వారు ఎందుకు గొర్రెపిల్లగా అనాదిలోనే వధింపబడవలసిన అవసరం ఉందో, అవసరం వచ్చిందో, ఈ విషయాలన్నీ మనము ఇంకా ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు కానీ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం, నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. అలాగే వచ్చే వారము ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం, క్రీస్తు వారి ద్వారానే ఎందుకు మనిషికి రక్షణ వస్తుంది, వేరే వారి ద్వారా మనిషికి ఎందుకు రక్షణ రాదు అనే విషయాలను వచ్చే వారము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్. దేవుడు వాక్యం దీవించినగాక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వయుగములలో సజీవుడమైన దేవ, ప్రేమ నమ్మకము గల తండ్రి, పరలోకమందునైనా మీరు ఉద్దేశించిన సంగతులను ఈరోజు నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. జగత్తు పునాది వేయబడక మునుపు పరలోకములో ఏమేమి జరిగిందో అనే విషయాలను మాకు కొన్ని విషయాలు నేర్పించినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము మా హృదయాలను నూరంతల ఫలమును దయచేయమని, దానిని ఈ వారమంతా మేము ధ్యానించుకుంటూ సత్యమును గ్రహించుటకు, సత్యము మమ్మల్ని స్వతంత్రులు చేస్తుందన్నారు కదా, ఆ సత్యమును గ్రహించి మేము స్వతంత్రులుగా చేయబడుటకు, మిమ్మల్ని హత్తుకొని మీ మార్గంలో నడుచుటకు, మీ ఉద్దేశం నెరవేర్చబడేవారిగా మేము ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పటి వరకు మనం కావలివాడు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో బ్రదర్ జేమ్స్ రామకృష్ణ గారి వాక్యోపదేశం విన్నాం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నెంబర్స్ 9553149580 మరియు 7093086440కి కాల్ చేయవచ్చు, లేదా ఈ నెంబర్స్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచవచ్చు. మేము కూడా మీ కొరకు దేవుని పాదాల వద్ద ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.